హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి సో ఈరోజు నేను ఎక్కరీ చేసిన కొంచెం అంత డిఫరెంట్ స్టైల్లో సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ప్రాసెస్ స్టార్ట్ చేసేసినాం ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నా ఒక 2 టేబుల్ స్పూన్స్ అండ్ అండ్ కొంచెం నెయ్యి ఘీ ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని ఏం వేసానంటే బిర్యానీ ఆకు చెక్క లవంగం అండ్ నెక్స్ట్ బిర్యానీ మొగ్గ అంటారు కదా అది అండ్ నెక్స్ట్ ఒకటే ఒకటి యాలకాయ వేస్తున్నా అండ్ కొంచెం జీలకర్ర ఈ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం అంత వేగిన తర్వాత లైట్గా ఇవి వేగిపోయినట్టు స్మెల్ వస్తాయి కదా చెక్క లవంగం అవన్నీ ఆ తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం బాగా కుక్ అయిపోయినాయి చూసారా బాగా కుక్ అయిపోయింది ఆనియన్స్ ఇప్పుడు దీంట్లో పసుపు ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ కారం కారం అనేది మీకు ఎంత స్పైసీనెస్ తింటారో అంత salt వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాం కొంచెం వాటర్ మంచిగా కుక్ అవ్వాలి ఇదంతా కొంచెం అంత బాయిల్ వస్తే సరిపోతుంది అంత మసాలా అంతా బాగా కుక్ అవుతుంది సో బాగా కుక్ అయిపోయినాయి చూసారా వాటర్ కూడా లేవు సో ఇప్పుడు కసూరి మేతి యాడ్ చేసుకుందాం ఇది ఒక 1/2 మినిట్ అది కుక్ అలా మిక్స్ చేస్తే సరిపోతుంది ఓకే ఈ ఫ్లేవర్ వస్తుంది కదా కసూరి మేతి ఫ్లేవర్ రాగానే ఆ స్మెల్ మీకు రాగానే నెక్స్ట్ వెంటనే మీడియం సైజ్ టొమాటోస్ 2 ఎన్ని ఆనియన్స్ అయితే తీసుకుంటారో అన్ని టొమాటోస్ యూస్ చేయాలి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా అలానే టొమాటోస్ కూడా తీసుకున్నా సో ఇవి నీట్గా స్మాష్ అయితే కుక్ అయిపోవాలి ఆ జ్యూస్ అంతా ఉండేది కదా టొమాటోలు అదంతా మొత్తం బయటకు వచ్చేయాలి బాగా కుక్ అయిపోవాలి నీట్గా సో ఇది కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం త్వరగా కుక్ అవ్వడానికి మూత పెట్టేసుకుందాం ఓకే టొమాటోస్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫుల్గా మ్యాష్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేయండి దాంతోపాటు యాడ్ చేయద్దు వాటరు
ఆ జ్యూస్ అంతా వస్తే చాలా బాగుంది బయటికి ఆ ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అవుతాయి కాబట్టి ఇంకొంచెం కుక్ అవుతే అప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం वन ग्लास वाटर ऐड नैन अंड इपड़ स्टेज स्पाइसेस अभी चेक सॉल्ट ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత స్పైసీగా చాలా బాగుంది సో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బై